అందరికి క్షణార్థులు. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? తీన్మార్ వార్తల మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా, అవన్నీ చూసముంగట హెడ్ లైన్ చూడుర్రి. మెట్రోకు అడ్డం పడితే నగర బహిష్కరణే, కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వార్నింగ్. ఆర్టీసోలకు పెరిగిన జీతం, సూపియురిగా పనితనం. ఒక్కటిగా కొట్లాడతలేరు ముగ్గురు, ఓటమితో ఆగమాగముంది కారు. రామగుండం టీముదే కాకా కప్, తెలంగాణ అంతా పెడతారట టోర్నమెంట్. బీజేపీతోటి రెండు పార్టీల పొత్తు, ఇక వైసీపీని చేస్తారట చిత్తు చిత్తు. వామ్మో, హైదరాబాద్ లా కోటి కోటి బండ్లు తిరుగుతున్నాయటుల్లా. గింతగణం రోడ్ల మీదకి వస్తే ఇక ట్రాఫిక్ జామ్ కాకుంటే ఏమైతుంది? రోడ్లు పెద్దగా వేసినా, మెట్రో రైలు వచ్చినా అస్సలు జాలతలేవబ్బా. అట్లా అని ఊకుంటే కాదు కదా. అందుకే కొత్త రూట్లా మెట్రో రైలు పట్టాలు, కొత్త ఫ్లైఓవర్లు, పెద్ద పెద్ద ఎలివేటెడ్ కారిడార్లు కడుతున్నారు. కట్టుడు ఓడిసిన ఒకటి ఓపెన్ అయ్యింది. ఇవాళ బైరమ్మల్ కూడ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యింది. 148 కోట్లతోటి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంటది. అటు ఎల్బీ నగర్, సింతలకుంట, ఇటు అయ్యసదను, కర్మన్ ఘట్ రూట్ల తిరిగేటోళ్ళకి మస్తు ఫాయిదా అయినట్టే. సీఎం సారు, మంత్రులు వచ్చారు. బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే సుధీరెడ్డి సారు గిట్లా అన్నాడు. నేను అనుకున్నా మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఇది ఇనాగ్రేషన్ కాదేమో అనుకున్నా, కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ని పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇది ప్రజలకు అందిస్తానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా లోకల్ ఎంపీ రేవంత్ రెడ్డి సారే ఈడ కొత్త రూట్లలో మెట్రో పట్టాలు వేస్తున్నాం, మూసీ నదిలో మురికిని తీసేస్తామని మాట ఇచ్చాడు. 100 ఏళ్లకు సరిపోయేటట్టు సిటీని డెవలప్ చేస్తాము అన్నాడు రేవంత్ రెడ్డి సారు. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ ను అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకున్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా 3 విభాగాలుగా విభజించి పాత బస్తీకి మెట్రో రైలు పట్టాలు వరిచే కార్యం నిన్ననే సురు చేస్తే కొందరు అడ్డం పడుతున్నట. అప్పుడే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. కీడికెళ్లి పోయి ఉప్పల్ నల్ల చెరువు కాడ మురికి నీళ్లు శుద్ధి చేసే ప్లాంట్ ను సురువు చేసినాక కన్నకోయ దగ్గర ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ పనులకు భూమి పూజలు జరిగినాయి. ఆ పార్టీలో ఇంటి పోరు, గ్రూప్ రాజకీయాలు, అలకలు, లుకలుకలు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి గోల వారిదే. పెత్తనాల కాడ పంచాయతీ పట్టు తప్పుతున్న పార్టీ, నాయకుల మధ్య పెరిగిన దూరం, గీత దాటిన నేతలు అని బ్రేకింగ్ వార్తలు, షేకింగ్ న్యూస్ వస్తుండే. ఇట్లా ఏరే పార్టీలైతే ఇండ్ల కాబట్టి ఇంట్లేం జరిగేది బయట వడనిస్తలేనట్టుల్లా. గవన్నీ మనకు కూడా ఎందుకు గాని, ఇప్పటి మందమైతే గిది. బీఆర్ఎస్ లో ఎట్లున్నదంటే కేటీఆర్ గారు ఎల్ఆర్ఎస్ మీద కొట్లాడదామంటే కవితక్క రాలేదు, కవితమ్మ జీవో నెంబర్ 3 మీద ధర్నా ఇద్దామంటే రామన్న రాలేదు, వీళ్ళిద్దరు పోరాటాలకు హరీష్ రావు సార్ రాలేదు. అట్లని ఢిల్లీకి పోయినరా, జిల్లాలకు పోయినరా అంటే హైదరాబాద్ నుండి కూడా ఒక లడాయికి ఇంకో లగుపడలే ముగ్గురు కూడా. అంతెందుకు మేడిగడ్డ అందాలు చూస్తాను పోయినాడు కవితక్క తుమ్మాగొట్టే. అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు తప్పితే ఏడ కలుస్తలేరు, ఏది కలిసి చేస్తలేరు. ఆఖరికి ఒకల పోరాటానికి ఒకళ్ళు సోషల్ మీడియాలో కూడా హిమ్మ తెచ్చుకుంటలేరు. ఇంట్లో ఏమైతుందో గాని, ముఖ్యమైన వాళ్ళే 3 దిక్కులో పోతుండే వరకు కడమోళ్ళు పట్టి పర్వాలేనట్టే ఉంటున్నారు పార్టీల. ఇకేమున్నది, ఎమ్మెల్యేలు సీఎం ను కలిసేటోళ్ళు కలుస్తున్నారు, ఎంపీలు కండువాలు మార్చేటోళ్ళు మారుస్తున్నారు, సీనియర్లు పోయేటోళ్ళు పోతున్నారు. అసెంబ్లీలో 115 టికెట్లు వంచిన వాళ్ళు ఇప్పుడు 10 టికెట్లు ఇస్తానికే కింద మీద అవుతున్నారు. అప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు అనుకుంటా 5 ఇచ్చారు ఇప్పటిదాకా. పార్టీల పరిస్థితి ఎట్లనో ఉన్నదని పోటీకి సిట్టింగ్ నై అంటున్నారు, సీనియర్లు అమ్మో అంటున్నారు. ఒక్క మాట మీద నిలబడి ఒక్క బాటలో నడుస్తారనే పేరున్న బీఆర్ఎస్ పార్టీలా ఒక్క ఓటమి తోటి గిట్లున్నది పరిస్థితి. ఉప్పు పప్పులు ముట్టుకునే తట్టు లేదు, బియ్యం కొనే తట్టు లేదు. కూరగాయలు, బట్టబాతలు, బడి ఫీజులు, ఇంటి కిరాయిలు, చిల్లర ఖర్చు సగులం పిరంగావట్టే. రేట్లు చూస్తేనేమో ఏ నెల కా నెల పెరగబట్టే, కానీ వచ్చే ఆమ్దానేమో అంతే ఉండే. తక్కువ తక్కువ తెచ్చుకొని ఎల్ల తీసుకుంటున్నాం.
పెరుగుతున్న రేట్లతో పాటే జీతాలు కూడా పెరుగుతనే కదా బతుకుబండి నడిచేది. ఆర్టీసీ అన్నలు అక్కలు ఫుల్ కుషి పోర్రి. జీతాలు పెరిగినాయి మళ్ళా. 121 రూపాయలు పెంచుతున్నాం, జూన్ నెలకెళ్ళి అకౌంట్ లో పడతాయి అన్నాడు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. 20 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు 45 వేలు తీసుకునే వాళ్ళు 45 వేలు తీసుకునేది, 30 సంవత్సరాలు పైబడినటువంటి సర్వీస్ ఉన్నటువంటి 51 వేల రూపాయలు తీసుకున్నారు, దాదాపు 11 వేల రూపాయల శాలరీ పెరుగుతున్నటువంటి సర్కారు మీద ఏడాదికి 418 కోట్ల బరువు పడుతుందట జీతాలు పెంచినందుకు. 7 ఏళ్ల కింద 116 రూపాయలు పెరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 3 నెలలకే తీయటి మాట చెప్పిర్రు అన్నట్టు. ఆడోళ్ళను పూకట్ల తీసుకుపోతున్నందుకు ఆర్టీసీ లాస్ అవుతుందనో దిక్కు లొల్లి నడుస్తుంటే, కొత్త బస్సులు తెచ్చుడు జీతాలు పెంచుడు నడుస్తుందంటే తారీఫ్ చేయవలసి ముచ్చటే. బస్సుల 0 టికెట్ల వల్ల ఆటోలకు గిరాకీ వస్తలేదనే ముచ్చట మీద గిట్ల అన్నాడు సారు. మెట్రో వచ్చి 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు, దానికి మెట్రో వల్ల ఆటో కార్మికులందరూ జీతాలు సొంతం చేసినట్ట. జీతాలు సుతా పెరిగినాయి కాబట్టి అమ్మలక్కలు ఎక్కువ తక్కువ ఎక్కినా జర ఇసిరిచ్చుకోకుండా కసిరిచ్చుకోకుండా తీసుకుపోర్రే అన్నలు. ధర్మశాలల మనోళ్ళు దంచుడు దంచిర్రబ్బా. 5 రోజులు ఆడేదుండే 3 రోజులకే కతం చేసిండ్రు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మన బౌలర్లు సుక్కలు చూపించి రప్పరప్ప బయటికి పంపిర్రు మైదానంకెళ్ళి. మళ్ళా బ్యాటింగ్ లెసుత జోరుండే ఇండియాదే. హీగేముంది, ఇంగ్లాండ్ మీద అలకగా గెలిచింది మన క్రికెట్ టీము. కానీ ఆ టీంలో ఆడాలంటే ఉత్తగానే అవుతుందా? ఎంకరేజ్మెంట్ కావాలి మొదలు. పల్లెలుండే ఆటగాళ్లను అడిగి పంపించే గొప్ప కార్యమే ఇగో ఇది. కాక క్రికెట్ కప్ ను రామగుండం టీం గెలిచింది. ఉత్త కప్పే కాదు, 3 లక్షల రూపాయలు కూడా. ఫైనల్లో ఉన్న చెన్నూరు టీం కు కప్పు 2 లక్షల రూపాయలు. మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బిల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు వచ్చి ఆటగాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కాక లెగసీతో పాటుగా క్రీడలను ప్రోత్సహించే ఒక సాంప్రదాయాన్ని మరింతగా విస్తరింపజేసి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించేదాకా తీసుకుపోవాలని కోరుతూ, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాక పేరు మీద విశాఖ కంపెనీ జాయింట్ డైరెక్టర్, కాంగ్రెస్ యంగ్ లీడర్ గడ్డం వంశీ సార్ పెట్టించండి ఈ పోటీలో. యువతని ప్రోత్సహించాలన్నదే రాహుల్ గాంధీ గారి ఆలోచన. భగవంతుడు దీవిస్తే, హైకమాండ్ ఆదేశిస్తే రేపు తప్పకుండా పార్లమెంటులో పెద్దపల్లిలో మిత్రుడు కొట్లాడటానికి అవకాశం ఉందని కూడా. అంటే పెద్దపల్లి ఎంపీ టికెట్ వంశీ సార్కే ఇచ్చే కోపు కోరుతుందట. 4 రోజుల కాంచెలి 45 టీములు ఆడితే చెన్నూరు రామగుండం ఫైనల్ కు వచ్చినాయి. తోపు క్రికెటర్లు ఆడే హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో మేము ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామని మనోళ్ళది ఒక మురిపం కాదు. డిస్ట్రిక్ట్ వైజ్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేసి మంచి ప్లేయర్స్ బయటకు వచ్చి డెఫినెట్లీ పెద్దపల్లి నుంచి ఒక ప్లేయర్ ఇండియా క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అవుతాయని చెప్పి ఆశతోటి ఇట్లాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. 20 ఓవర్లు రాటలా ఫస్ట్ చెన్నూరు వాళ్ళు బ్యాటింగ్ చేసి 84 రన్లకే అందరు అవుట్ అయ్యారు. అటెంకా రామగుండం టీం దంచూరు దంచి ఇంకో 4 ఉండగానే గెలిచింది. Here comes the victory. Congratulations to Ramagundam team. Venkataswamy Memorial Cricket Tournament. Inta manchi potil maakada kuda vetturani MLA Vivek Venkataswamy sir ku phone la meeda phone lo ostunnayata ere jillalaki elli. Rajakeeyala toti sambandham lekunta November lo Telangana antara cricket potil vettistarata. Atlane gee muchadi yaad chesindo. Manmohan Singh gar tho maatladi tax exemption ippichi World Cup India lo కండక్ట్ చేసేలాగా వెంకటస్వామి గారు కృషి చేసి చేయడం జరిగింది. క్రికెట్ ఆటతోటి కాకా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే వినోద్ సారు. ప్రతి ఒక్క జిల్లాల ఒక క్రికెట్ స్టేడియం కట్టించే కార్యక్రమాన్ని పెట్టుకుందాం, యూత్ కి చాలా పెద్దతన సపోర్ట్ అవుతుంది. ఇంకా మంచిగా ఆడి మన తెలంగాణకెళ్ళి ఇండియా టీమ్ కు సెలెక్ట్ కావాలని కోరుకుంటే అందరికి ఆల్ ది బెస్ట్. ఎంఐఎం అంటే 7 సీట్లు, 7 సీట్లు అంటే ఎంఐఎం అని బండ గుర్తయిపోయింది పోర్రి. హౌ మల్లా, అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైనా పతంగి పార్టీ గెలిచేది 7 సీట్లు, అది కూడా ఓల్డ్ సిటీలనే. అదేందో గాని దేశమంతా పోటీ చేస్తారు, ఆ పాత బస్తి దాటైతే మన కాడ నిలబడరు. సరే, దీని గురించి మళ్ళో నాడు వివరంగా చెప్పుకుందాం, కానీ ఇప్పటికైతే గీ వార్త చూడుర్రి. 6 నెలల్లో పడిపోతుంది, ఏడాది కూడా ఉండదు, ఎక్కువ రోజులు నిలబడది, సర్కారు కూలిపోతుంది అని కాంగ్రెస్ గెలిచిన కాంచెల్లి ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ దినాం శాపాలు పెట్టుడే. ఆఖరికి పక్క రాష్ట్రం పార్టీది కూడా ఇదే కథ. మరి మన మజిలీ సంగతి ఏందో కూడా తెలవాలి కదా. పాత బస్తీకి మెట్రో రైలు పట్టాలేసే కార్యం శురువు చేసినాక పతంగి పార్టీ ఫైల్ వన్ అసద్ బాయ్ ఏమన్నాడో ఇనుండ్రిగా. రేవంత్ రెడ్డి సాబ్,
पूरे आराम से 5 साल काम करिए, तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए MIM पार्टी आपके साथ खड़े रहेंगी। గదన్నట్టు మీరు 5 ఏళ్లు ఆరాంగా పని చేసుకోండి, డెవలప్మెంట్ కు మేము ఫుల్ హిమ్మత ఇస్తామని మాట ఇచ్చిండు. అంతే కదా మరి, పబ్లిక్ అంతా ఒక పార్టీని గెలిపించారంటే 5 ఏళ్ల దాకా ఏళ్ళమనేనా? నడిమిటనే పడగొడతాము ఊడగొడతాము అన్నాడు కరెక్ట్ కాదని హైదరాబాద్ ఎంపీ సార్ మాట. ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తోటి కొట్లాడి కేసీఆర్ సార్ తోటి దోస్తా నుండి కూడా పబ్లిక్ తీర్పును గౌరవించాలని మంచి మాట మాట్లాడి అంటే తారీఫ్ చేయవలసిందే. దబ్బ దబ్బ మెట్రో రైలు మా ఓల్డ్ సిటీకి పట్టుకరా, ఫస్ట్ ఇద్దరం కూకొని పోదాము అనుకొచ్చిండు. 2028 से पहले आप आकर, आप और हम उस ट्रेन में बैठ के आएंगे इंशाल्लाह ताला, जुबली बस स्टैंड से लेकर यहाँ तक इंशाल्लाह. कांग्रेस सरकार వచ్చినాక 5 ఏళ్లు అధికారంలో ఉండురని ఒక ప్రతిపక్షం పార్టీ వాళ్ళకే వరకు ఇప్పుడు మనోళ్ళ మనసు జరత నిమ్మల వాడొచ్చు. పొద్దున లేవంగానే వంటరల మిక్సీ ఆన్ చేస్తాం, పోర లొలి వేస్తే ఎమ్మటే టీ పెడతాం, ఉబ్బరిస్తుందంటే ఫ్యాన్ కట్టేస్తాం, కూలర్ పెడతాం, ఇస్త్రీ పెట్ట పెట్టి బట్టలు ఐరన్ చేసుకుంటాం, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చల్లటి నీళ్లు తీసుకొని తాగుతాం, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం, పొద్ముక కరెంటు బుగ్గలు పెట్టుకుంటాం. శాన మటుకు ఇండ్లల్లో దినం వాడేటియే, ఏ ఒకటి లేకుండా పని నడవది. మరి ఇవన్నీ నడవాలంటే కరెంటు కావాలి. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, సింహ చీకట అవుతుంది అన్న వాళ్ళు జర మంచి గినాలకి ముచ్చట. 15,623 MW తెలంగాణలో ఎన్నడూ వాడనంత కరెంట్ ఆడకం చేసిండ్రట నిన్న. 10 ఏళ్ళల్లో ఇదే రికార్డు అని చిన్న సీఎం బట్టిసారే చెప్పిండు కుద్దు. ఎండలు ముద్రబట్టే రాత్రి శివరాత్రి జాగారాలు ఉండిరి, అట్లా కొంత పెరిగినట్టుంది. రేపు ఇంకింత అక్కర పడ్డా సరిపోనియాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. అట్లనే 200 యూనిట్లలోపు కాల్చిన వాళ్ళు 40,33,000 మందికి జీరో బిల్లులు కొట్టిండ్రట. గట్లనే ఎవరికన్నా బిల్లు వస్తే పొరపాటున బిల్లు వస్తే బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. పొట్టు పొట్టు కరెంటు వాడుతుంటే జీరో బిల్లులు వస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కరెంట్ ఏ వస్తలేదు అనుడే గమ్మతుంది పోరి. అరే ఒక ముఖ్యమైన వార్త ఒకటి ఉందిలా సుషేన్రీ. చర్చల మీద చర్చలు చేసినాక 3 పార్టీల నడుమ పొత్తు ఓడిసింది ఆంధ్రాల. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు ఢిల్లీకి పోయి బీజేపీ అధ్యక్షుడు నడ్డా సారు, పోలీస్ మంత్రి అమిత్ షా సార్ తోటి గంట సేపు ముచ్చట పెట్టిండ్రు. సీట్లు టికెట్ల లెక్కలు ఓకే అయినాయి అని చెప్పిండ్రు. ఆంధ్రాలో 175 అసెంబ్లీ సీట్లుంటే జనసేన బీజేపీకి కలిపి 30 సీట్లు ఇస్తుందట సైకిల్ పార్టీ. ఇక 25 MP సీట్లుంటే 8 సీట్లు ఇడిచిపెడుతుందని ప్రచారం నడుస్తుంది. రోజుల్లోనే ఆంధ్రాకు ప్రధానమంత్రి సార్ వచ్చి 3 పార్టీల తరఫున పెద్ద మీటింగ్ పెడతాడట. మొన్ననే 94 మందికి టీడీపీ టికెట్లు పంచిండ్రు కాబట్టి కడమై ఇయ్యాల్సింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 2 పార్టీలకు మంచి సోపతే ఉండే, సెంటర్ లో పదవులు సుధ తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తలేరని 6 ఏళ్ల కిందట పంచాయతీ పెట్టుకుని బీజేపీకి దూరం అయితే అటెన్క వైసీపీ దగ్గరైంది. ఇక జనసేన సుధ కమలం పార్టీని మస్తు ఎడ్డిచ్చింది ఇదే డిమాండ్ మీద. ఇప్పుడు వైసీపీని ఓడగొట్టాలంటే బీజేపీ సపోర్ట్ కావాలని మళ్ళా పొత్తు పెట్టుకుండ్రు అన్నట్టు. చూడాలి మరి పొత్తుతో ఎంత ఫాయిదా అవుతుందో. పబ్లిక్ మీటింగ్లు, పార్టీల చర్చలు, రాష్ట్రాల టూర్లు, ప్రతిపక్షాల మీద విమర్శలు, శంకుబండలేసుడు, ఓపెనింగ్లు వేసుడు, బయటి దేశాలు ఓవుడు, దేశం అవసరాలు చూసుడు, పెట్టుబడులు తెచ్చుడు, పోరలతోని ముచ్చడబెట్టుడు, పరీక్షల బుగులు పోగొట్టుడు, తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చుడు, ఏ ఒక్కటేంది. ప్రధాని అంటే సగులం సగబెట్టాలి, నిమిషం కూడా తీర్వాటం ఉండదు మరి. అయితే మోడీ సారే ఏనుగెక్కి ఫోటోలు తీస్తున్నాడు, ముంగట మావటి, వెనుక ఫారెస్ట్ ఆఫీసర్, నడుమిట్ల సారు. అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ కు పోయిండు నిన్న. రాత్రి అన్నే ఉండి పొద్దుగాలనే ఏనుగు మీద సవారీ చేసుకుంటూ అడవి అందాలు చూసిండు. గజరాజులకు ఇష్టమైన చెరుకు గడలు తినిపించిండు. ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అడవంతో రౌండ్ వేసిండు. ఈ టవర్ ఎక్కి చూస్తే చుట్టుముట్టు ఏముందో కనిపిస్తుంది. ఆఖరిలో ఏనుగులకు టాటా చెప్పి మహిళా ఫారెస్ట్ ఆఫీసర్లతో ముచ్చట పెట్టి వీడియో ట్విట్టర్లో పెట్టిండు. మీరు సుధా అస్సాం వస్తే ఈ పార్క్ పోయిరానని పబ్లిక్ ను కోరిండు. 67 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని పార్కు ఖర్చుడు ఇదే మొదలట. ఈ నడమనే కాజీరంగ పార్కు కు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చింది. దేశ ప్రధాన ఉపారి పోయి వస్తే పబ్లిక్ కూడా లైన్లు కడతారు, పార్కింగ్ ఇంత డెవలప్ అవుతుంది, వచ్చే ఆమ్దాని జీవాలకు ఆసరైతుందని ఆపొచ్చని అన్నట్టు. అప్పుడే కూర్పాట్లు పడుతున్నట్టున్నారు కదా, నిన్నంతా ఒక్క పొద్దులు రాత్రికి జాగారం ఉండిరు. మరి సర్కార్ నౌకరు వేస్తోళ్ళకైతే ఇలా సెలవు ఇచ్చిండ్రు. ఇక పవేటోళ్ళు ఎప్పట్లెక్కనే డ్యూటీలకు పోవాల్సిందే. నాయే జన్మకో శివరాత్రి అంటారు కాబట్టి శివయ్యకు ఒక్క పొద్దుండి జాగారం చేస్తే మంచిదని భక్తుల నమ్మిక.
మరి చూద్దాం పాండ్రి రాత్రి గుళ్ళకాడ ఏం జరిగిందో. ఏములాడ ఏమన్నా ఎలిగిపోతున్నదా? గుడి మీద సింగిడి వర్షినట్టే ఉన్నది. శివరాత్రి నాడు రాజన్న దర్శనం చేసుకోవాలని శితం వచ్చిండ్రు భక్తులు. పొద్దంతా దేవునికి గొలుసుకొని పొద్ముకి ఒక్క పొద్దులిడ్చి రాత్రికి ఆడనే జాగారం చేసిండ్రు. శివయ్యకు ప్రత్యేక పూజలు జరుగుతుంటే చూసుకుంటా మురిసిండ్రు. ఇక అన్ని గుళ్ళకాడ శివపార్వతుల కళ్యాణం మా సంబురంగా జరిగింది. సర్కార్ తరపున పట్టుబట్టలు తెచ్చిండ్రు మంత్రులు. దేవుళ్ల పాటలు, భజనలు, కీర్తనలు ఇనుకుంటా భక్తులు జాగారం ఉన్నారు. కొమరెల్లి మల్లన్నకు పెద్ద పట్నాలు పరిచిండ్రు. ఏందయ్యా కుర్చీలో కూర్చున్నందుకు సర్కార్ జీతం ఇస్తుంది, నీకు పనిచేస్తానికి నువ్వు పైసలు ఇవ్వాలి అని బాగా చెప్తా అడిగే జమానా ఇది. గవర్నమెంట్ ఆఫీసులలో ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది, మరి లంచం లేనిదే పని కాదని బుడ్డ పొరగలని అడిగినా చెప్తారు. కాకుంటే కొందరు వచ్చిన మనిషిని బట్టి జరంత వెనకకు తగ్గుతారు, కానీ కొందరు అట్లుండరుల్లో. అన్నంత చదివియాల్సిందే. నోట్లు తీసుకొని దెబ్బ దెబ్బ లెక్క పెడుతున్నాడు. లంచం పైకమే ఇచ్చింది ఆర్మీ జవాను అశోక్ రెడ్డి అన్న. తీసుకున్నది రంగారెడ్డి జిల్లా కొందూరుకు తహసీల్దార్ ఆఫీసుల రికార్డ్ అసిస్టెంట్లు. జవాన్ అని చెప్పినా లంచం తీసుకున్నారు. మరి పోయిన జనవరిలో భూమి పాత పహానీలు కావాలని తహసీల్దార్ ఆఫీస్ కు పోతే 30,000 అడిగినరట. 4,000 ఇస్తా అని జవాను. మొత్తం ఇస్తేనే పని అవుతుందని ఇల్లు. మొదలు 10,000, 2 రోజుల తర్వాత ఫోన్ పేలా 9,000 కడమై క్యాష్ ఇచ్చిండు. అయితే ఇంతల్నే కాశ్మీర్ల డ్యూటీ వాడే వరకు వెళ్ళిపోయిండు. లంచాల కోసం ఎట్లెట్లా సతాయించింది, సెల్ఫీ వీడియోలా రికార్డ్ చేసి ఇప్పుడు బయటకిడిచిండు. నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మేమేం మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పి. నేను నెల రోజుల సంధి లీవ్లున్నా, లంచం ముంచట నాకు తెలియదు అంటున్నాడట ఎంఆర్ఓ సారు. జవాన్ దగ్గరనే గిట్లా పైసలు గుంజుతే ఇక రైతుల కాడ ఎంత కమాయిస్తున్నారో. డబ్బులు ఎవ్వరికి ఊకనే రావంటారు, కానీ కొందరికి పువ్వుల పెట్టి తీసుకువయిస్తుంటారు. అట్లానే వాళ్ళకి బాకీ ఉన్నారని కాదు, వాళ్ళకి ఇల్లు ఎవరో తెలియకుండా ఎంత అంటే అంత ముట్ట చెప్తారు. అదే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఓ 10,000 అప్పు కావాలని అడిగితే హే మాకే తిప్పలుందని వంకలు చెప్తారు. కానీ మందిని ముంచడానికి ఏడనన్నా ట్రైనింగ్ తీసుకొని వస్తారో, లేదంటే చిన్నప్పటికెంచే ఆ టాలెంట్ ఉంటుందో. కానీ కొందరైతే మనుషులను ఉత్తగాని నమ్మించి నున్నగా గుండ్లు కొడుతుంటారు. ఇగో గిట్లా ఉత్తమ ప్రేమికులు అంటే ఈలేపో. పోలీస్ వేషం కట్టి పోలీస్ జాబులు ఇప్పిస్తామని ఆంధ్ర విశాఖలో 30 మంది తన 3 కోట్లు గుంజిండ్రట. అంటే మనిషి 10 లక్షలు చదివిచ్చిండ్ర అన్నట్టు. పలానా స్టేషన్ లో పనిచేస్తాం, ఇద్దరం ఎస్ఐలం అని కాకి డ్రెస్ లో ఫోటోలు దిగి ఉత్తుత్ ఐడి కార్డులు చూపిస్తారు. డిపార్ట్మెంట్ లో మాకు మంచి పతారు ఉంది, పెద్ద సార్లకు మేము ఎంత చెప్తా అని నమ్మిస్తారు. పైసలు కడితే పోలీస్ యూనిఫామ్ వేసుకోవచ్చని ఉబ్బిస్తారు. నమ్మిన వాళ్ళకు గుండ్లు కొట్టి అవతల పడతారు. జాబులు రాని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆడికెళ్ళి తప్పించుకొని పట్టణం వచ్చిండ్రట. దేవులాడ అరెస్ట్ చేసిండ్రు. మునుపు ఏం కథలు పడ్డ రోజుతో ఎంక్వైరీ చేస్తున్నారు. పరీక్షలు లేకుండానే జాబులు ఇస్తామంటే అట్లెట్లా నమ్మిండ్రు, కానీ ఫేక్ పోలీస్ డ్రామా అయితే ఖతర్నాక్ నడిపిండ్రు పో. నమ్మేటోళ్ళు ఉంటే ముంచటోళ్ళు ఉంటారు. మరి చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.